కలల రాజధానికి ఇంకెంత దూరమని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ కనిపిస్తోంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుండటంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే అమరావతిలో నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలువనున్నారు. అంతేకాదు రాజధానిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతికి కొత్త కళొస్తోంది. దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో అమరావతి రాజధాని పూర్వస్థితికి చేరుకుంది. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో అమరావతిలో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నాయి. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైకోర్టు నిర్మాణాల కోసం జనవరి నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీట్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్ను సంప్రదించాలా వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. 360 కిలోమీటర్ల మేర రోడ్డుకు టెండర్లు పూర్తి చేస్తామన్న ఆయన అమరావతిలో 18 టవర్లలో 432 అపార్ట్మెంట్ల పూర్తికి 524 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. అమరావతిపై వర్షాలు వరదల ప్రభావం ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ వాటన్నింటినీ కొట్టిపడేశారు నారాయణ. ఎంత ఫ్లడ్ వచ్చినా అమరావతిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వరదలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.